నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. గుంటూరు పశ్చిమలో కార్పొరేషన్ డివిజన్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. కృష్ణానగర్ సచివాలయంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ డివిజన్ల నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారంతో ముగిసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు కోలాహలంగా తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణానగర్ సచివాలయంలో 34వ డివిజన్ వైసీపీ అభ్యర్థి రేష్మ భారీ ఊరేగింపు మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కోపాల్పేట, బ్రాడీపేటతో కూడిన తమ డివిజన్లో నవరత్నాలను ప్రజల చెంతకు చేర్చి తనను ఆదరించి గెలిపించాలని రేష్మ కోరారు. సమస్యలు ఏమున్నా సరే నేను పరిష్కరించడానికి సహాయం చేస్తాను. నవరత్నాలు అమలుకి నేను కూడా సహాయం చేస్తాను. అట్లాగే డ్రైనేజీ సమస్యలున్నా, నీటి సమస్యలున్నా, రోడ్డు సమస్యలున్నా సరే ఏవైనా వాటికి నేను ముందుకు తీసుకెళ్ళి కృషి చేస్తాను బాగు చేయటానికి. 35వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ పచ్చ వెంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. సైకిల్ పై ఓటేసి తనను గెలిపించవలసిందిగా కోరారు. మళ్ళీ ఈ వార్డులో ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఈ వార్డును సస్యశ్యామలంగా కానీ అభివృద్ధి చెందడంలో కానీ నెంబర్ 1 వార్డుగా చేస్తానని ఈ వార్డు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. అట్లాగే నేను ఇక్కడ లోకల్గా స్థానికుని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. ఇంకొకసారి నాకు ఈ వార్డు 35వ వార్డు ప్రజలు నాకు ఒక్కసారి అవకాశం ఇస్తారని ఈ మని వాళ్ళు మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ఏల్చూరు వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ కార్పొరేటర్గా గెలిచి ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చానో 100కి 100% నేను వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలను కల్పించి మరి మంచి పేరు తెచ్చుకొని ఉన్నాను. ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ చూపిస్తున్నందుకు ప్రజలకి ముందుగా నా కృతజ్ఞతలు. ఎవరైతే పనిచేస్తారో, ప్రజలకు అందుబాటులో ఉంటారో, వివాదాలు లేని వ్యక్తులకి మరి ప్రజలు ఆదరిస్తారనే విషయం మనందరికీ తెలుసు. మరి అలాగే ఈ వార్డులో అంతా ఇదంతా ఏరియా పోస్ట్ ఏరియా, అందరు ఉద్యోగస్తులు, మరి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నటువంటి ఏరియా ఇది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వార్డుని చక్కగా పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. 33వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ గుంటూరు నగరంలో నిరంతరం అదేవిధంగా ఈ యొక్క 33వ డివిజన్లో ప్రజల సమస్యల పైన, ఈ వార్డు అభివృద్ధి పైన పూర్తి అవగాహనతో నిరంతరం పనిచేస్తున్నటువంటి ఎర్రజెండాకి, సిపిఐకి ప్రజలందరూ కూడా మద్దతు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సిపిఐ గుర్తు కంకి కొడవలి గుర్తుకి ఓటేసి ఈ యొక్క వార్డుని అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా గుంటూరులో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతుంది. ఇందులో భాగంగా 38వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మానం పద్మశ్రీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారంతో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఈ మేరకు నగరంలోని 38వ డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ చురుగ్గా సాగింది. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా మానం పద్మశ్రీ ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వాసిరెడ్డి జయరామయ్య, మానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరిస్తే నగరాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. పద్మశ్రీని తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వి రోడ్లు వదిలిపెట్టారు. ఆ రోడ్లను ఇప్పుడు మరి పద్మశ్రీ గారు తప్పనిసరిగా పోరాటం చేసి కార్పొరేషన్లో ఆ రోడ్లన్నింటినీ బాగు చేయించటం, డ్రైన్ మురుగు డ్రైను వ్యవస్థని మెరుగుపరచటం, వీధి లైట్లు అన్నీ వెలిగేటట్టు చూడటం, ఇవన్నిటికీ పరిష్కరిస్తారని మేమందరం ఆమెను సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని సపోర్ట్ చేస్తున్నాం. 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మానం పద్మశ్రీ గారు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఈరోజు
అనుచరులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా వారికి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వార్డుకి కార్పొరేటర్గా నిలబడుతున్నాను. 38వ వార్డుకి కార్పొరేటర్గా నిలబడుతున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక్కడ జనాల సమస్యలన్నీ తెలుసుకొని అందరికీ అందుబాటులో ఉండి అన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. వైసీపీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారని పిసిసి చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు. పోలీసుల నుంచి సర్టిఫికెట్లు తీసుకురావాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి రాష్టంలో జరుగుతున్న పరిణామాలపై వినతి పత్రాన్ని పిసిసి చీఫ్ శైలజానాథ్ అందించారు. ఎన్నికలను రద్దు చేసిన తగిన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. నామినేషన్ రోజే అప్లికేషన్ తిరస్కరించే హక్కు అధికారులకు లేదని చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ నామినేషన్ అప్పుడే చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారో నాకు అర్థం కావడంలే. ఇచ్చినవి తీసుకోవాలి, ఏ సర్టిఫికేట్ ఇచ్చామో రాసుకొని మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి. స్క్రూటీని రోజున ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మీరు లేక అబ్జెక్షన్ వస్తే ఆ అబ్జెక్షన్కి రుజువులు ఉంటే దాన్ని రిజెక్ట్ చేయాలి. అంతేగాని 70-80% ప్రాంతాల్లో నామినేషన్ రోజునే అప్లికేషన్లు బయటికి పంపి చించి వేయించే ప్రక్రియ జరుగుతున్నందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందని తెలియజేస్తా ఉన్నాం. అధికారులు ఆలోచించుకోవాలి. వైసీపీ తాటాకు చొప్పులకు తెలుగుదేశం పార్టీ భయపడదని పంచుమర్తి అనురాధ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆత్మకూరులోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ద వెంకన్నులపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా అని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందని అనురాధ తెలిపారు. అరెస్ట్ చేసేశాము అని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో స్టేషన్ బెయిల్ తీసుకుని చట్టా పట్టాలు వేసుకుని బయట తిరుగుతూ ఉన్నాడు. ఎవరు పవర్ఫుల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఎస్ఐ మాచర్ల సిఐ ఒక స్టేట్ రౌడీ మాదిరి తయారయ్యాడు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున 2 నామినేషన్ల కన్నా ఎక్కువ పడలేదు. జయలక్ష్మి హోండా షోరూం ఆధ్వర్యంలో గుంటూరులో మరో బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ మేరకు నవభారత్ నగర్లో ఏర్పాటు చేసిన షోరూంను హోండా కంపెనీ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు నారయ్య చౌదరి, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. కాలుష్య రహితంగా రూపొందించిన వాహనాలను ఇక నుండి మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి అశోక్ తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నందున అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీఎస్6 వెహికల్స్ అన్నిటి మీద ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద గ్రైండర్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లందరికీ. మీరు ఈ రోజు నుంచి ఎవరైనా సరే బీఎస్6 వెహికల్ ఏది తీసుకున్నా గ్రైండర్ ఫ్రీగా వస్తుందండి. పొల్యూషన్ చేతలకి లోక్ కంట్రోల్లో మన భారత స్టాండర్డ్స్ ప్రకారం ఇది చేయబడింది. యాక్టివాలో వచ్చేదానికి లేటెస్ట్గా 6 చేంజెస్ వచ్చినాయి. ఒకటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, బ్యాక్ వీల్ డయా కూడా పెంచడం జరిగింది. నగరంలో 18వ డివిజన్ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమా నరేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వార్డులో ర్యాలీ నిర్వహించారు. వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని 18వ వార్డు నుండి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమా నరేంద్ర పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్పొరేటర్గా తనకు విజయం చేకూర్చవలసిందిగా ఓటర్లను వేడుకున్నారు. వ్యతిరేకత చాలా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ జనసేనకి అఖండ విజయం చేకూరుస్తానని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తారు. బీజేపీ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేసి కమలం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిన కోరుతున్నాం. భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, విశ్లించేది మేమే, గెలిపించేది మేమే, అభివృద్ధి చేసేది మేమే. 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా డైమండ్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులతో తరలివచ్చిన ఆయన వార్డు సచివాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. డివిజన్ అభివృద్ధికి తనను గెలిపిస్తే పాటు పడతానని ఆయన చెప్పారు.
టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన కోవలమూడి నాని ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి 37 డివిజన్లో నామినేషన్ దాఖలు చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ రాబోయే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఈ కార్పొరేటర్స్కి వీళ్ళందరికీ కలిపి ఈరోజు మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గల్లా జయదేవ్ గారు నా యొక్క పేరుని మేయర్గా వాళ్ళు ఖరారు చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈ యొక్క గుంటూరు పురపాలక సంఘం, అట్లాగే ఈ కార్పొరేషన్ మొత్తాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని ఈ అందరికీ, అట్లాగే మా నాయకుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా హైదరాబాద్ని డెవలప్ చేశారు మీ అందరికి తెలుసు. దానికి ధీటుగా దీన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 37 డివిజన్ నుంచి ఇక్కడ నామినేషన్ వేస్తున్నాను నేను. జీటీ రోడ్లోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షావాలి దర్గా 128 ఉరుసు మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉరుసు మహోత్సవాల సందర్భంగా ఏఎస్పీ సరిత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవడం, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వడానికి మా రావి రామ్మోహన్ రావు గారు, వారి సతీమణి ఇద్దరు కూడా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మనుషులందరూ సమానమే, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతోటి వచ్చి దర్శించుకొని ఎన్నో వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతున్నటువంటి దర్గా ఈ కాలే మస్తానయ్య దర్గా. 19వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజియా సుల్తాన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నల్లజెరువు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. నీటి కాసుల వ్యాధిని తొలిదశలో కంటి చుక్కల మందుల ద్వారా కంటి లోపలి నీటిని తగ్గించవచ్చని డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాలకు చెందిన వైద్యులు సులోచనారాణి పేర్కొన్నారు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి లోపల నీటిని ఒక ద్వితీయ మార్గం ద్వారా బయటకు పంపి కంటి ఒత్తిడిని సూచించిన విధంగా సక్రమంగా ఉండేట్లు చేస్తారని వివరించారు. దానివల్ల చూపు కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది సడన్ గా చూపు తగ్గదు కాబట్టి జనానికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. అండ్ ఇది కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైనా కంటి పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బయటపడుతూ ఉంటుంది. యాజ్ సచ్ మీకు ఏదో సింటమ్స్ ఏదో ఇబ్బంది కలిగి నొప్పి వచ్చింది లేకపోతే ఎగబడింది కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో మీరు ఎవరు కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని మీరు అసలు అనుకోరు. అండ్ ఇంకో వాళ్ళు ఎవరంటే ఎవరికైతే ఎక్కువ మైనస్ పవర్ అర్థాలు వాడుతున్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా కంటి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరము. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సంస్థ చైర్మన్ డాక్టర్ టి సేవాకుమార్ పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమలోని వివిధ డివిజన్లలో ఈరోజు బీజేపీ జనసేన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిష్టాత్మక 32వ డివిజన్ నుంచి దేశరాజు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గుంటూరు రూపురేఖలు మార్చేందుకు బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి జూపుడి రంగరాజు, 32వ డివిజన్ బీజేపీ జనసేన అభ్యర్థి దేశరాజు సత్యనారాయణ కోరారు. బ్రాడిపేటతో పాటు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలంటే తమ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు నేరెళ్ల మాధవరావు, గంగాధర్ తదితరులతో కలిసి కృష్ణనగర్ సచివాలయంలో 32వ డివిజన్ బీజేపీ జనసేన అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రంగరాజు సత్యనారాయణ మాట్లాడారు. నీళ్లు పొంగిపోయి ఆనంద భవన్ పైకి పోవడం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా
దృష్టిలో తీసుకొచ్చి కార్పొరేషన్లో అన్నింటినీ చేయడానికి కూడా నా వంతు విశేషమైనటువంటి కృషి పెద్దలు అందరు ఆ డివిజన్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కూడా మా ఉన్నారు. అందువల్ల అందరినీ కలుపుకొని ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికని తీసుకొని గెలుపుని తీసుకువెళ్ళి మా బీజేపీ పార్టీ వారికి చెప్తామని నమ్మకం. అభివృద్ధి ఏదైతే ఉందో చాలా అవసరం. మరీ ముఖ్యంగా అయితే ఏంటంటే గాడిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకని చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం. పాత ప్రభుత్వంలో ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా కట్టారా? కాబట్టి గాడిపేటలో ఉండేటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ లేదు. అట్టనే అక్కడ ఉండేటువంటి 14 గోడ్ రోడ్లు కట్ట ఆ గోడ కట్టేశారు రైల్వేస్ వాళ్ళు. రైల్వేస్ వాళ్ళతో మాట్లాడి ఆ గోడ తెరిపించి అక్కడి నుంచి ప్రజలకు ఎవరైతే కలెక్టరేట్ పెట్టడానికి వెసులుబాటు ఉందో దాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.